ఆగట్టునేమో కాంగ్రెస్ కంపు ఉంది, కమ్యూనిస్టు రొంపు ఉంది. బీజేపీ ముంపు ఉంది, మరి ఈ గట్టునేమో గులాబీ గుంప ఉంది. ఆ గట్టునుంటావా వాటర్ బాకెట్లు, వాటర్ బాకెట్లు వాడద్దు. సన్నయ్య పార్టీకి వస్తావా, అమ్మా ఆ పరిపాలన 60 ఏళ్ళు చూసిర్రు, ఈ పరిపాలన 4 ఏళ్ళు. 4 ఏళ్లలో ఇంతకుముందు మా అన్నోళ్ళు చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా, కేసీఆర్ కిట్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అద్భుతమైన పథకాలతో 4 ఏళ్ల చరిత్రలో మనందరికీ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే అద్భుతమైన పాలన మన దగ్గర ఉంది. మరి ఇంతకుముందు చూసిన పాలన, ఆ పార్టీలేమో నేరాల చరిత్ర ఉంది, ఘోరాల గణిత ఉంది, మోసాల మచ్చ ఉంది, మరి ఈ పార్టీనేమో త్యాగాల గట్టి ఉంది. చిన్నప్పుడు మా తాత నుంచి, మా అవ్వ నుంచి, మా నాయన వరకు నాకు ఒక్కటే చెప్పిర్రు, ఒక్కటే కుంభకోణాలు స్కాములు. ఆ ఇక 2G స్పెక్ట్రం స్కాములు, గడ్డి స్కాములు, ఎంత గడ్డి తిన్నా వాళ్ళకి అరగలే. ఆహా, కానీ అవినీతి అంటూ ఎరగకుండా అద్భుతంగా ఈ 4 ఏళ్ల పరిపాలన బ్రహ్మాండంగా సాగుతుంది. మరి ఆజెండనేమో బోఫోర్స్ స్కామ్ ఉంది, రాకెట్ల సీటు ఉంది, టికెట్ల భూమి ఉంది, మరి ఈ జెండనేమో అభివృద్ధి ఉంది. ఇక్కడనేమో బంగారు తెలంగాణ, ఈ గడపలనేమో బంగారు తెలంగాణ నిర్మాణం బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా నడుస్తుంది. మరి అక్కడ ఎవరెవరిలో ఉందమ్మా? ఇందాక మా సాయి చందన చెప్పిండు, ఎవరెవరు లొల్లి పెడుతున్నారు, ఏమేమి లొల్లి పెడుతున్నారు అనేది, ఎవరెవరు లొల్లి పెడుతుండు. మరి ఆ గడపలు ఎవరున్నారంటే, రేవంతు జర్రి ఉంది, హనుమంతు ఎర్రి ఉంది, ఉత్తము అని తొర్రి ఉంది. ఉండరా లేరా? ఊ అంటే సోషల్ మీడియాకి ఎక్కుడే, అదోటి దోటి అదుడే. ఆ గడపనేమో రేవంతు జర్రి ఉంది, హనుమంతు ఎర్రి ఉంది, మన ఉత్తము అని తొర్రి ఉంది. మరి ఈ గడపనేమో, మరి ఈ గడపనేమో కేటీఆర్ వారిని ఉంది.
ధర్మముంది, బద్ధముంది, శుద్ధముంది. ఎన్నో సార్లు ఎన్నో వేదికల మీద చెప్పిండు కేసీఆర్ సార్, అవినీతి అన్నది ఎక్కడన్నా జరిగితే నాకు డైరెక్ట్ చెప్పండి అని చెప్పిండు సార్. కాబట్టి ఎక్కడ కూడా అవినీతి లేకుండా బ్రహ్మాండంగా ఈ 4.5 సంవత్సర కాలంలో బ్రహ్మాండంగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచడం కానీ, కరెంటు వాళ్ళకు జీతాలు పెంచడం కానీ, మరి అలాగే ఒకే సంవత్సరంలో 3 సార్లు హోమ్ గార్డులకు వీళ్ళకు వాళ్ళకు జీతాలు పెంచడం కానీ బ్రహ్మ సార్లకైతే చెప్పనే వద్దు, చెప్పనే కూడదు. రేపటి కరెంటు వాళ్ళకు కూడా, ఇక కరెంటు వాళ్ళకి కష్టాలే లేవు. 24 గంటలు మనకి ఇస్తున్నందుకే, వాళ్ళంత కష్టపడ్డందుకే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా గిద్దెరామ నరసయ్యారు. గిద్దెరామ నరసయ్య, ఒక్క నిమిషం గిద్దెరామ. అప్పునేమో అవినీతి భూతముంది, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ గట్టునే కూర్చోరు, అట్లనే కూలవాడు మీకు 2 ముచ్చట్లు చెప్పేది ఉంది. రసమయ్య గారు, అన్న అన్న, ఒక్కళ్ళిద్దరు కాదు,